గాయం మానిన మచ్చల మానవు. నీతి కథ. ఒక పిల్లవాడు ఎప్పుడూ ఏదో ఒక తప్పు పని చేసి అందరినీ బాధ పెడుతుండేవాడు. చుట్టుపక్కల వాళ్లందరూ ఆ పిల్లవాణ్ణి తిడుతూ ఉండేటోళ్ళు. అది చూసి వాళ్ల నాన్న చాలా బాధపడేవాడు. వాళ్ల ఇంటిలో ఒక చెక్క తలుపు ఉండేది. ఆ పిల్లవాడు తప్పు చేసినప్పుడల్లా వాళ్ల నాన్న ఒక మేకు తీసుకుని ఆ తలుపుపై కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొద్ది కాలానికి ఆ తలుపంతా మేకులతో నిండిపోయింది. కొడుకు ఒకరోజు అది చూసి, నాన్న, ఎందుకెలా తలుపుకు ఇన్ని మేకులు కొట్టావు అని అడిగాడు. నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకు తెలియాలి కదా, అందుకే నీవు తప్పు చేసినప్పుడల్లా ఇలా ఒక మేకు కొడుతున్నాను అని బదులిచ్చాడు. నేను ఇన్ని తప్పులు చేశానా అని ఆ పిల్లవాడు బాధపడిపోయాడు. ఇప్పటి నుంచి మంచి పనులు చేయడం మొదలు పెడతాను. నేను ఒక్కొక్క మంచి పని చేసినప్పుడల్లా ఒక్కొక్క మేకు తీసివేయి అని చెప్పాడు. వాళ్ల నాన్న సరే అని ఆ పిల్లవాడు మంచి పని చేసినప్పుడల్లా ఒక్కొక్క మేకు తీసివేయసాగాడు. అలా కొంతకాలం గడిచేసరికి ఆ తలుపుకున్న మేకులన్నీ తొలగిపోయాయి. అప్పుడు ఆ పిల్లవాడు సంబరంగా, నాన్న, ఇక నేను మంచివాణ్ణి అయిపోయినట్టే కదా అన్నాడు. దానికి వాళ్ల నాన్న, అయిపోయినట్టే, కానీ నువ్వు ఒకసారి ఆ తలుపును బాగా పరిశీలించి అది ఎలా ఉందో చెప్పు అని అన్నాడు. పిల్లవాడు ఆ తలుపుని బాగా గమనించి, నాన్న, మొదట ఈ తలుపు అందంగా నున్నగా ఉండేది, మేకులు పీకేశాక ఇప్పుడంతా గుంతలు గుంతలుగా ఉంది అని చెప్పాడు. వాళ్ల నాన్న నవ్వి, చూడు బాబు, దెబ్బ మానినా గాయం తాలూకు మచ్చ ఎలా జీవితాంతం ఉంటుందో అలా మనం చేసిన తప్పులు తాలూకు మరకలు మనల్ని అంత తొందరగా వదలవు. కాబట్టి అసలు తప్పు చేయకుండా చూసుకోవాలి. ఇంకా నువ్వు ఎన్నో మంచి పనులు చేయాలి. అప్పుడు గాని ఈ మరకలు పోవు, చుట్టుప్రక్కల వాళ్ళు నిన్ను నమ్మడం మొదలుపెట్టరు అని చెప్పాడు. తండ్రి చెప్పిన మాటల్లోని మంచిని గ్రహించి ఆ పిల్లవాడు తర్వాతంతా మంచి పనులే చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తోకలేని కోతి. ఒక అడవిలా ఒక చెట్టు మీద ఒక కోతి ఉంటది. దానికి పొడుగుగా ఉండే మస్తు మంచి తోక ఉంటది. గా తోకని చూసుకుంటా కోతి, జింకకు కొమ్ములు అందం, నెమలికి పించం అందం, పులికి చారలు అందం, సింహానికి జూలు అందం, అలాగే నాకు తోక అందం అని ఆనందంతో మురిసిపోతా ఉంటది. అదే చెట్టు కింద ఒక కుందేలు జింక ఉంటాయి. అవిటికి చిన్న చిన్న తోకలుంటాయి. గవి కోతి తోకని చూసి మస్తు అసూయపడతాయి. దీని తోక ఎప్పుడోగప్పుడు ఇరిగిపోతే మంచిగుండు అని అనుకుంటా ఉంటాయి. గా అసూయతోనే కోతిని ఎప్పుడు ఏదొకటి అనుకుంటా ఏడిపిస్తా ఉంటాయి. ఒకరోజు సాయంత్రం జింక కుందేలు చెట్టు మీదకు చూస్తాయి. అవి మస్తు ఆశ్చర్యపోతాయి. కోతికి తోక ఊసిపోయి ఉంటది. గా తోకలేని కోతిని చూసి జింక కుందేలు మస్తు సంబరపడతాయి. ఓయ్ కోతి, ఏమైంది నీ తోక? ఇప్పుడు నువ్వు ఎట్లున్నావో తెలుసా? అచ్చం ఈకలు వీకేసిన కోడిలాగా, గుండు కొట్టించుకున్న సింహంలాగా, తొండం లేని ఏనుగులాగా ఉన్నావు. మాకు చూడు, నీకన్నా పెద్ద పెద్ద తోకలున్నాయి అనుకుంటా పకపక నవ్వుకుంటా కోతిని ఎక్కిరిస్తా ఉంటాయి. గప్పుడే చెట్టు మీద కూసున్న కోతికి దూరంగా ఒక పులి వస్తున్నట్టు కనిపిస్తుంది. గప్పుడే గది తెలివిగా, ఓ పిచ్చి జంతువులారా, నా తోకని నేనే కొండ కింద ఉన్న హనుమంతుడికి నైవేద్యంగా ఇచ్చిన. ఆయన మస్తు ఖుషి అయ్యి శత్రువును ముందుగల కనిపెట్టే వరాన్ని నాకిచ్చిండు. తోక కన్నా ప్రాణాలే ఎక్కువ కదా, గందుకే గా తోకని వదిలేసిన. ఇగో జరసేపట్ల ఇటు పులస్తుంది, మీరు జల్దిన దాక్కొన్రీ అంటది. గప్పుడు గవి రెండు, అమ్మో గట్లనా అనుకుంటా గబా గబా దాక్కుంటాయి. గంతలోనే పులిగాడికచ్చి ఏం కనబడక వెళ్ళిపోతుంది. ఇక కోతి చెప్పిన మాటలు నిజమే అని జింక కుందేలు కూడా అవిడి తోకల్ని కత్తిరించుకొని హనుమంతుడికి నైవేద్యం పెడతాయి. గని కోతి చెప్పినట్టు అవి శత్రువుల రాకను ముందుగానే కనిపెట్టలేకపోతాయి. గప్పుడు కోతి నవ్వి,
ఇగో మిత్రులారా, ఒక బోన్లా ఇరుక్కపోయి నా తోక దిగి నేను బాధపడుతుంటే ఓదార్చేది పోయి నన్ను ఎక్కిరి చేడిపిస్తారా? అందుకే మీకు బుద్ధి రావాలని గట చెప్పిన. ఇప్పుడు నాకే కాదు మీకు తోకలు లేవు. అయిందా మస్తు అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మూసగాళ్లకు బురదగుంటే గతి. ఒక చెట్టు మీద పిట్టలు బాగా కలిసిమెలిసి ఉండేవి. ఎండాకాలంలో ఆహారం సరిగ్గా దొరకదు కాబట్టి ముందే గింజలు సేకరించాలి అనుకున్నాయి. అడవంతా తిరుగుతా ఒక్కొక్క గింజ ఏరుకొని వచ్చి ఒక పెద్ద బుట్టలో వేయసాగాయి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. ఆ ఎలుగుబంటి కొంచెం కూడా పనిచేయకుండా అందరినీ మోసం చేసి బతుకుతుండేది. ఒకరోజు ఆ ఎలుగుబంటి ఆ బుట్టను గమనించింది. వెంటనే చెట్టుపైకి ఎక్కి పిట్టలన్నింటినీ తరిమేసింది. గింజల బుట్ట తీసుకుని సంబరంగా ఈల వేసుకుంటూ ఇంటికి బయలుదేరింది. పిట్టలన్నీ కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. ఆ చెట్టు పక్కనే ఉన్న ఇంకొక చెట్టు మీద చాలా పావురాలున్నాయి. ఎప్పుడూ కిచకిచలాడుతూ అల్లరిల్లరి చేసే పిట్టలు ఆ రోజు గమ్మున ఉండటంతో ఏమైందబ్బా అని అక్కడికి వచ్చాయి. జరిగిందంతా తెలుసుకున్నాయి. అప్పుడు పావురాల నాయకుడు, పాపం పిట్టలు చాలా చిన్నవి, బలం లేనివి, మనమే సాయం చేయాలి, ఏమంటారు అంది మిగతా పావురాలతో. నిజమే చెప్పు, ఏం చేద్దాం అన్నాయి మిగతా పావురాలు. మన తాత ముత్తాతలు ఒక్కసారిగా వలను ఎత్తుకుపోయిన కథ మీకందరికి తెలుసు కదా, అదే పని ఇప్పుడు మనము చేద్దాం అంది మిగతా పావురాలు. సరే అన్నాయి. ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకు దూకాయి. దానికి జరగబోతున్నది తెలిసేలోగా గింజలతో ఉన్న బుట్టను తలా ఒక వైపు నుంచి పట్టుకుని కళ్ళు మూసి తెరిచేలోగా పైకెగిరిపోయాయి. ఎలుగుబంటి ఆకాశంలోకి చూసుకుంటూ వాటి వెంట పడింది. కాని దారిలో ఒక చోట ఒక పెద్ద బురదగుంట ఉంది. పైకి చూసుకుంటా పరిగెత్తుతూ ఉన్న ఎలుగుబంటి దానిని గమనించలేదు. వేగంగా ఉరుకుతూ అందులో కాలేసింది. అంతే, దభీమని బురదగుంటలో పడిపోయింది. దాని నోరంతా బురదతో నిండిపోయింది. చిన్న ఉడత పెద్ద ఏనుగు. ఒక చెట్టు మీద ఒక చిన్న ఉడత ఉంటది. అది ఒక ఏనుగును చూస్తది. ఏనుగును చూడంగానే ఉడతకు మస్తు ఆశ్చర్యమేస్తది. గిదేంది, గింత పెద్దగుంది, ఒక చిన్న కొండలాగానే ఉన్నది, గింత పెద్ద శరీరాన్ని గిదసలు ఎట్లా మోస్తున్నది, నాలాగా ఎగరలేదు, నాలాగా దుంకలేదు, నేనే మస్తున్నా, చిన్నగుంటే ఎంత హాయో అనుకుంటా నవ్వుకుంటది. గప్పుడే ఒక్కటేసారి పెద్ద గాల్దుమానంతోని మస్తు వాన మొదలైతది. గాలి గట్టిగా కొడుతుంటే చెట్టు కొమ్మలు స్పీడుగా అటు ఇటు ఊగుతా ఉంటాయి. ఇక ఆ గాలికి ఉడత ఉన్న కొమ్మ ఊగి ఊగి డామని ఇరిగి కింద పడుతుంది. ఇరిగి పడ్డ కొమ్మ ఉన్న దగ్గర ఉండకుండా ఆ పెద్ద గాల్దుమానంకు సర్వణ కొట్టుకుని పోతా ఉంటది. గప్పుడే ఉడతకు ఏనుగు కాలు కనిపిస్తుంది. దానిని గట్టిగా పట్టుకుంటది. గప్పుడు గా ఏనుగు ఎంత గాలుచ్చినా కదలది మెదలది, హాయిగా ఉన్న దగ్గరనే ఉంటది. దాన్ని గమనించిన ఉడత, ఏనుగే లేకపోతే నేనేమైపోతుంటేనో ఏమో కదా, గింతసేపు ఏనుగును చూసి నవ్వుకున్నా, గాని దీని వల్లనే ఇప్పుడు నా పానం నిలబడ్డది, ఇంకో పారి దేన్ని చూసి నవ్వద్దు, ఎగతాలు కూడా చెయ్యొద్దు అనుకుని దాని తప్పు అది తెలుసుకుంటది. ఒక అడవిన ఒక సింహం ఉంటది. ఆ సింహం ఒక రోజు మూడు కుక్కలు ఒక నక్కతో కలిసి వేటకు పోతుంది. అవి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేటాడి ఐదు జింకలు పట్టుకుంటాయి. సాయంత్రం కాగానే వాటిని ఎట్లా పంచుకుందామని ఆలోచన చేస్తా ఉంటే ఎమ్మడే ఒక కుక్క, అంట్లేముంది మస్తు ఈజీ, మనం ఐదు మంది ఉన్నాం కదా, ఐదు జింకలు పంచుకుంటే అయిపోయి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి వస్తుంది. ఇక కుక్క గట్ల అనగానే సింహంకు మస్తు కోపం వస్తుంది. గా కోపంలో దాని పంజాతోని కుక్కని దవడ మీదకేసి ఒక్కడి వీక్కది. ఆ దెబ్బకు కుక్క దవడ పండ్లు ఎగిరి పడతాయి. ఇక కుక్క కట్లగా అంగనే కడమ జంతువులన్నీ మస్తు భయపడతాయి. అన్ని నోరు మూసుకొని కూసుంటాయి. అంతలనే నక్క ముందటికచ్చి, రాజా ఈ కుక్కకు కొంచెం కూడా తెలివిలేదు, దానికి అస్సలు లెక్కలే రావు, గందుకే గట్ల మాట్లాడింది, నేను మనందరికి సమానంగా వచ్చేటట్టు పంచుతా అంటది. అప్పుడు సింహము, అరే పంచు అని ఆదేశిస్తాడు. ఇక నక్క చెప్పడం మొదలు పెడతది. నాకు సింహం మహారాజు, దానికి నాలుగు జింకలు ఇయ్యాలి, కబుడు నాలుగు జింకలు సింహం కలిసి ఐదైతాయి, మనం ఒక జింకను తీసుకోవాలి, మనం నలుగురం ఒక జింక కలిస్తే ఐదైతాయి, గంతే గప్పుడు మనందరికి సమానంగా వచ్చినట్టే కదా అంటది. నక్క చెప్పిన మాటలిన్న సింహము,
అలా నక్క గింత తెలివి నీకు ఆ నుంచి వచ్చింది, మస్తు తెలివిగా చెప్పినావు. మీ కాడ నుంచి మహారాజా, ఇప్పుడే మీరు కుక్క దవడ పనులు రాలగొట్టిరు కదా, గప్పుడే నా తెలివి బయటకు వచ్చింది, మీరే నాకు గురువు అంటుంది. ఎగరలేని రామచిలుక నీతి కథ. ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తప్పకుండా సాయపడేవాడు. అందుకే ఆ చుట్టుప్రక్కల ఆయనంటే చాలా గౌరవం మర్యాద. జమీందారు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా ఎదుటివారు కూడా తమ తృప్తి కోసం అప్పుడప్పుడు ఉన్నదేదో ఇచ్చుకునేవారు. అలా ఎవరో ఒకసారి జమీందారికి అందమైన రంగురంగుల రామచిలుకని నజరానగా ఇచ్చారు. అది చాలా చూడముచ్చటగా ఉంది. ఆయన దాన్ని అల్లారు ముద్దుగా చూసుకునేవారు. ఆ చిలుకకి మంచి ఆహారాన్ని అన్ని వసతుల్ని కల్పించాడు. దానికి ఒక నౌకరిని కూడా నియమించాడు. అయితే ఆ జమీందారికి ఒక్కటే చింత, ఆ చిలుక ఎగరడం లేదు. ఒక కొమ్మ మీద కూర్చుని మాత్రమే ఉంటుంది. ఈ చుట్టుప్రక్కల దండోరా వేయించండి, ఈ అందమైన రామచిలుకని ఎవరైతే ఎగిరేలా చేయగలరో వారికి తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తామని చెప్పండి అన్నాడు జమీందారు. దండోరా వేయడంతో చాలా మంది వచ్చి ప్రయత్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అది ఎగరడం లేదు. ఎంతో మంది వైద్యులు వచ్చి చూశారు, చికిత్సలు చేశారు, కాని ఫలితం లేదు. అయ్యా, మా వంతు మేం ప్రయత్నించాం, ఈ చిలుక ఎగరడం లేదు. మాకు తెలిసి ఇది పుట్టుకతోనే ఇలా ఉండి ఉండాలి. ఇదేదో వింత రోగం అనుకుంటా, దీనిని ఎగిరేలా చేయడం ఎవరి తరమూ కాదు అని చెప్పి అందరూ వెళ్లిపోయారు. ఇక ఆ చిలుక ఎప్పటికీ ఎగరదని తెలియడంతో జమీందారు చాలా బాధపడ్డాడు. మరునాడు ఒక రైతు జమీందారు దగ్గరకు వచ్చాడు. అయ్యా, తమరు అనుమతిస్తే నేను ఓసారి ప్రయత్నిస్తాను అని అన్నాడు. అతనిపై నమ్మకం లేకున్నా ఆయన సరేనంటూ తలాడించాడు. ఒక 15 నిమిషాల తరువాత ఆ అందమైన రామచిలుక ఎగురుతూ కనిపించింది. అది చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. చాలా మంది వలన కానిది నీ వల్ల అయింది, చిలుక ఎగురుతుంది, ఏం మాయ చేశావు అని ఆ రైతుని ఆతృతగా అడిగాడు. నేను చేసిందేమీ లేదయ్యా, అది కూర్చున్న కొమ్మల్ని ఒక్కొక్కటిగా నరికేశాను, దాంతో దానికి ఎగరక తప్పలేదు. అన్నీ కూర్చున్న చోటే అమరితే ఎవరు మాత్రం ఎగురుతారు మీరే చెప్పండి అన్నాడు రైతు. ఆ రైతు చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించిన జమీందారు తన పిల్లలను ఎలా పెంచాలో ఒక నిర్ణయానికి వచ్చాడు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం అతనికి మంచి బహుమతి ఇచ్చి సత్కరించాడు.